ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी, हरे हरे कृष्णा। सो మనం ఇంతవరకు कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। కూడా 6వ స్కందము 15వ అధ్యాయంలో 24 శ్లోకాలు చూశాము. అంగీరుడు నారదుడు చక్రకేతుకి ఉపదేశం చేయటం అనేటువంటి విషయాన్ని మనము చూశాము. హరే కృష్ణ ప్రభు జీ, దండవత్ ప్రణామం। ఏ బంధం కోసమైతే నువ్వు ఇంతగా ఏడుస్తున్నావో ఆ బంధము తాత్కాలికమైనటువంటి బంధము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఇది భౌతికమైనటువంటి బంధము, ఈ బంధాల గురించి నువ్వు అది శాశ్వతము అనుకుని నువ్వు చింతిస్తున్నావు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఇక్కడ ఇంకా కొన్ని శ్లోకాల్లో వీళ్ళ యొక్క ఉపదేశం అనేటువంటిది కొనసాగుతుంది. సో భార్య, సంతానము, ధనము వంటి దృశ్యమాన విషయములు స్వప్నములు, మనోకల్పితములు మాత్రమే. నిజమునకు మనము గాంచుదానికి ఎట్టి శాశ్వతమైనటువంటి అస్తిత్వము లేదు. అది ఒకప్పుడు గోచరించుచు, మరొకప్పుడు అదృశ్యమై ఉండును. గత కర్మ కారణమునే మనము అట్టి మానసిక కల్పనలను తయారు చేసుకునేదము, తిరిగి ఆ కల్పనల వల్ల కర్మలను ఉణరించుచుండుము. సో మన అజ్ఞానము వలన మనం ఏదైతే అశాశ్వతమో, ఏదైతే కల్పన లాంటిదో, ఏదైతే మానసిక కల్పనో, అలాంటివన్నీ కూడా నిజము అనుకొని వాటి ద్వారా మనం సుఖపడాలి అనుకొని వాటి ద్వారా మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ కర్మలే మళ్ళీ మనకి భవిష్యత్తులో ఇంకా జన్మలు తీసుకునే విధంగా చేస్తున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మన కర్మలు మనల్ని, మన యొక్క శరీరాన్ని నిర్దేశిస్తున్నాయి. సో ఆ విధంగా ఇంకా అంటే ఇప్పుడు చిత్రకేతు మహారాజుని ఆధ్యాత్మికంగా పురోగమింప చేయాలి అని అనుకున్నారు. కాబట్టి వాళ్ళకి, ఆయనకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమైనటువంటి సందర్భాన్ని సృష్టించారు అంగిరుడు నారదుడు. ఓకే, సో ఇప్పుడు ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు భగవంతుడి యొక్క ప్రచారం చేయటం అనేటువంటిది చేస్తున్నారు. 25వ శ్లోకం, గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభు జీ, దండవత్ అయం హి దేహినో దేహో ద్రవ్య జ్ఞాన క్రియాత్మక. అయం హి దేహినో దేహో ద్రవ్య జ్ఞాన క్రియాత్మక। దేహినో వివిధ క్లేశా సంతా ప్రకృదుదాహృత. దేహినో వివిధ క్లేశ సంతాప క్రుదుదాహృతః। దేహాత్మ బుద్ధి దేహినో వివిధ క్లేశా క్లేశ దేహినో సం వివిధ క్లేశా దేహినో వివిధ క్లేశ సం తాపక్ క్రుదుదాహృతః. దేహినో వివిధ క్లేశన్ నాపకృదుదాహృతః। హరే కృష్ణ ప్రభుజీ, దేవాత్మ బుద్ధి కలిగిన జీవుడు పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సులచే తయారైన దేహమున సంలగ్నమయుండును। మనస్సు వలన అతడు అది భౌతికము, అది దైవికము, ఆధ్యాత్మికమైన త్రివిధ తాపాలను అనుభవించును। కనుక దేహమే సమస్త క్లేశములకు మూలమయ్యున్నది। ఓకే, సో మనకు ఉన్నటువంటి అన్ని రకాల క్లేశాలకి కారణం ఏమిటి అని అంటే మన దేహము అనేటువంటి విషయం చెప్తున్నారు. దేహాత్మ బుద్ధి కలగడం వల్ల, అంటే ఈ శరీరమే నేను అని అనుకోవడం వల్ల పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు చే తయారు చేయబడినటువంటి దేహమున సంలగ్నమై ఉండును. అంటే ఈ మనస్సు వలన అతడు ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అనేటువంటి త్రివిధ తాపములను అనుభవించును. కనుక దేహమే సమస్త క్లేశములకు మూలమై ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క త్రివిధ తాపాల నుంచి బయటపడాలి అని అంటే దేహాత్మ భావం నుంచి బయటపడాలి. దేహాత్మ భావం నుంచి బయటపడినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. చదువు భాష్యము, ఋషభదేవుడు తన పుత్రునకు ఉపదేశము కావించుచు అనగా అసన్నపి క్లేశదా ఆన ఆసదేహక
దేహ ఈ దేహము తాత్కాలికమైనప్పటికీ సమస్త భవక్లేశములకు కారణమయ్యున్నదని పలికినట్లు పంచమస్కందమున 5.5.4 తెలుపబడినది. కడచిన శ్లోకమునందు చర్చించినట్లు సమస్త సృష్టి కేవలము మానసిక కల్పం పైననే ఆధారపడి ఉన్నది. మోటారు కారును కొనుట వలన పృథ్వాది పంచభూతములలో తయారు చేయబడిన ఇనుము, ఎలాస్టిక్, పెట్రోలు మున్నగు వానిని భోగించవచ్చునని మనస్సు మనలను ప్రేరేపించుచుండును. ఆ ప్రకారము పంచభూతములతోనూ నయనములు, కన్నములు, జిహ్వాది పంచ జ్ఞానేంద్రియములతోనూ, కరచరణాది పంచ కర్మేంద్రియములతోనూ పనిచేయచ్చు మనం భౌతిక స్థితిలో నెలకొందము. దాని వలన ఆధ్యాత్మికము, అది దైవికము, అది భౌతికమనే త్రివిధ తాపాలు మనకు కలుగుచుండును. మనస్సే వీటన్నిటినీ తయారు చేయును గనుక సమస్తమునకు కేంద్ర స్థానమై ఉన్నది. కానీ భౌతిక వస్తువు నశించినంతనే మనస్సు ప్రభావితమై మనము క్లేశములకు గురి ఎగుదుము. ఉదాహరణకు భౌతిక తత్వములను, కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను కూడి మనము ఒక కారును సృష్టించు నామనుకొనుడు. ఏదేని ఒక దుర్ఘటనతో అది చిత్తు చిత్తైనప్పుడు మనస్సు తీవ్ర దుఃఖమునకు గురి ఎగును. ఆ మనస్సు ద్వారా జీవుడు దుఃఖితుడగును. యథార్థం ఏమనగా మానసిక కల్పనము చేయునప్పుడు జీవుడు భౌతిక పరిస్థితిని కల్పించుకొనును. కానీ భౌతిక పదార్థము నాశవంతము కనుక భౌతిక పరిస్థితి వలన జీవుడు క్లేశములకు గురి అగును. లేనిచో అతడు సమస్త భౌతిక పరిస్థితులకు అంటబడని వాడే. జీవుడు తాను ఆత్మస్వరూపుడునని తెలుసుకుని, అంటే అనగా అహం బ్రహ్మస్మి బ్రహ్మభూత స్థితికి అరుదించినప్పుడు శోకముచే కాంక్షలతే ప్రభావితుడు కాడు. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.54 ఇట్లు పలికెను. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి. ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. అతడు దేని కొరకు శోకింపడు, దేనిని కాంక్షింపడు. భగవద్గీత 15.7 యందు భగవానుడు వేరొక చోట ఇట్లు పలికెను. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టాయింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగత్తుందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిసి ఆరైన ఇంద్రియములను గూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. జీవుడు నిజమునకు భగవదంశ. అతడు భౌతిక పరిస్థితులచే ప్రభావితుడు కాడు. కాని మనస్సు ప్రభావితమగుట వలన ఇంద్రియములు ప్రభావితమగును. దానిచే జీవుడు ఈ భౌతిక జగత్తునందు జీవన సంఘర్షణకు లోనగును. హరికృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. సో మనకి శ్రీమద్ భాగవతంలో భగవద్గీతలోను ఈ జీవుడు ఈ భౌతిక సంపర్కంలోకి రావడం వలన, ఈ దేహాత్మ భావంలో ఉండడం వలన కలిగేటువంటి నష్టాల గురించి ఎక్కడెక్కడైతే మనకి ఉదహరించబడ్డాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆధ్యాత్మికమైనటువంటి వాడిని. నేను అంటే నేను బ్రహ్మభూత స్థితికి రావాలి. అలాంటిది బ్రహ్మభూత స్థితికి రాకుండా ఆత్మస్వరూపుడిని అని తెలుసుకోకపోవడమే బ్రహ్మభూత స్థితికి రాలేకపోవడం. సో ఆత్మస్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడము అని తెలుసుకోకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఈ నాశనమైపోయేటువంటి శరీరాన్ని శాశ్వతము అని అనుకుంటున్నాము. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో మనకి ఆ దివ్యమైనటువంటి స్థితిలో ప్రతిష్ఠితం అవటం కోసం మన ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అలా కాకపోవడం వలనే మనకు ఉన్నటువంటి ఈ యొక్క అనేక రకాలైనటువంటి కష్టాలు, ఆ కష్టాలను తీసుకొచ్చేస్తున్నటువంటి మనకి ఈ శరీరాలు. సో ఈ విధంగా మనము ఈ పంచభూతాలతోటి తయారు చేయబడినటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం అనేటువంటిది తాత్కాలికమే అయినా కానీ ఆ శరీరం వల్ల మనకు కలుగుతున్నటువంటి కష్టాల గురించి, అది కూడా ఒక జన్మ కాదు జన్మ జన్మలకి మనకు కలుగుతున్నటువంటి కష్టాల గురించి ఇక్కడ చెప్పడం. 26 రమేష్ ప్రభుజన్. తస్మాత్ స్వస్తేన మనసా తస్మాత్ స్వస్తేన మనసా విమృశ్యా గతిమాత్మనః. వైతే ధ్రువార్ధ విశ్రంభం త్యజో పశమమావిష. ద్వైతే ధ్రువార్థ విశ్రంభం త్యజోపశమమావిష. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. హరే కృష్ణ వైష్ణవ్ డివోటీస్.
కనుక ఓ చిత్రకేతు ఆత్మ యొక్క స్థితిని సావధానముగా విచారింపము, అనగా నీవెవడవో, అనగా దేహమా మనస్సా లేక ఆత్మయ తెలుసుకున్నట్టుకు యత్నింపము. ఎచ్చట నుండి వచ్చితివి, ఈ దేహమును విడిచిన పిదప ఎచ్చటకు వెడలుచున్నావు, ఎడలునున్నావు, ఎందులకై శోక తప్పడుగుచున్నావు అనే విషయమును పరిశీలింపము. ఈ ప్రకారము నీ నిజమైన స్థితిని తెలుసుకున్నట్టుకు యత్నించినంతట అనవసరమగు ఆసక్తిని నీవు విడిచిపెట్టగలవు. ఈ భౌతిక జగత్తు లేదా కృష్ణ సేవలో ప్రత్యక్ష సంబంధము లేనట్టి ఏదైనను శాశ్వతమైనదైనది నమ్మకమును కూడా నీవు త్యజింపగలవు. ఆ విధముగా నీకు శాంతి చేకూరగలదు. ఓకే, సో చాలా మంచిగా ఉపదేశం చేస్తున్నారు. నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళడానికి ఏమి కర్మలు చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. కృష్ణ సేవకి సంబంధించినది కాకుండా మరి ఏ ఇతరమైనది చేసినా కానీ నువ్వు నీ కర్మ అనిపించావు. కాబట్టి ఇక్కడ ఈ భౌతిక జగత్తులో మనము ఏదేది విడిచిపెట్టాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ విడిచిపెట్టేటువంటి దాన్ని పట్టుకోవడం వల్ల మనము కృష్ణ సేవకి అన్యమైనటువంటి విషయాలను మనం చేయటం వలన మనము శాశ్వతమై అది ఆ విషయము శాశ్వతమైనది కాదు. అది ఏదైనా సరే, కృష్ణ సేవ తప్ప మిగిలినది ఏదైనా సరే అది మనకి శాశ్వతమైనటువంటి లాభాన్ని తీసుకురాదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు నారదుడు అంగీరు. మానవ సమాజమును స్థిరబుద్ధి కలిగిన స్థితికి తెచ్చుటకే మా కృష్ణ చైతన్య ఉద్యమం వాస్తవమునకు యత్నించుచున్నది. భ్రష్టు పట్టిన నాగరికత కారణమున జనులు కుక్కలు పిల్లుల వలె లౌకిక జీవనమును గంతులు వేచు పాపకర్మరతులై అధికాధికముగా బద్దులగుచున్నారు. జీవుడు దేహము కాదని, దేహము యొక్క యజమాని అని శ్రీకృష్ణ భగవానుడు తొలుతనే ఉపదేశించినందున కృష్ణ భక్తి భావన యందు ఆత్మానుభవము కూడా ఇమిడియున్నది. మనిషి ఈ సరళమైన సత్యమును తెలుసుకునేటప్పుడు జీవిత లక్ష్యము వైపునకు ప్రయాణించగలడు. జీవిత లక్ష్యమును గూర్చి జనులకు బోధ చేయని కారణముననే వారు ఉన్మత్తుల వలె పనిచేయుచు భౌతిక వాతావరణమున ఆసక్తులగుచున్నారు. గతి తప్పిన వాడు భౌతిక పరిస్థితియే శాశ్వతమని భావించును. మనిషి భౌతిక వస్తువులందు నమ్మకమును వాణియడ ఆసక్తిని తప్పక త్యజించవలను. అప్పుడే అతడు స్థిరబుద్ధి కలవాడై ప్రశాంతతను బడయును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో కృష్ణ చైతన్య ఉద్యమం అందుకు సహాయపడగలదు అని రూపాదుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కృష్ణ చైతన్య ఉద్యమం వల్ల ఏమవుతుంది అని అంటే మనలో స్థిరబుద్ధి వస్తుంది. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. సో చక్కగా మనము ఈ లౌకిక జీవనంలో మళ్ళీ మళ్ళీ రావాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితికి మనం వెళ్ళగలగాలి అని అంటే అది కృష్ణ చైతన్య ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి సరళమైనటువంటి విధంగా భౌతిక జీవితం నుంచి విరమించి ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళగలిగేటువంటి మార్గము మనకి కృష్ణ చైతన్య ఉద్యమం మాత్రమే ఇవ్వగలుగుతుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మంగతాయారు మాతాజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. ఏకాం మంత్రోపనిషదం ప్రచీత ప్రయతో మమ. యాతా మంత్రోపనిషదం ప్రతీచ ప్రయతో మమ. యాం ధారయన్ సప్త ఆత్రా ద్రష్టా సంకర్షణం విభుం. యాం ధారయన్ సప్త రాత్ర ద్రష్టా సంకర్షణం విభుం. తిరుపతి వారి భావము. నారదముని పలికెను, రాజా పరమ మంగళమయమైన మంత్రమును శ్రద్ధతో నా నుండి స్వీకరింపు. దానిని అనుగ్రహించినంతట 7 రాత్రుల్లోనే నీకు సంకర్షణ దర్శనం కలగగలదు. అరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. సో గురువు యొక్క కరుణ చూడండి, గురువు యొక్క కృప ఎలా ఉంటుందో చూడండి. ఎవరినైనా సరే భగవంతుడికి దగ్గరగా తీసుకువెళ్ళడం కోసం గురువు పడే తాపత్రయం కూడా ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ నారదుడు చిత్రకేతుకి మంత్రోపదేశం చేస్తాను, ఆ తర్వాత ఆ మంత్రాన్ని నువ్వు గనక స్వీకరించి 7 రాత్రుల్లోనే నువ్వు ఆ సంకర్షణ భగవాన్ని దర్శనం చేసుకోగలవు. ఆ మంత్రాన్ని స్వీకరించి నువ్వు జపం చేస్తే గనక నువ్వు భగవంతుని దర్శనం చేసుకోగలవు అని గ్యారంటీ ఇస్తున్నారు 7 రాత్రుల్లో. సో ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తాను అని చెప్పేసి నారదుడు చిత్రకేతుతో అంటున్నారు.
నెక్స్ట్ నీలరాణి మాతాజీ. యత్పాదమూలం ఉపసృత్య నరేంద్ర పూర్వే. హరే కృష్ణ. యత్పాదమూలం ఉపసృత్య నరేంద్ర పూర్వే సర్వాదయో భ్రమమిమం ద్వితయం విసృజ్య సద్యస్తధీయం అతులానధికం మహిత్వం. సద్యస్తదీయమతులానధికం మహిత్వం. కాపుర్భవానపి పరం న చిరాధుపైతి. ప్రాపుర్భవానపి పరం న చిరాధుపైతి. రాజా, పూర్వము శివాది దేవతలు సంకర్షుని పాదపద్మములను ఆశ్రయించి శీఘ్రమే ద్వైత భ్రమను విడనాడి అసమానము విరతి సయమునైన ఆధ్యాత్మిక జీవన మహత్వమును పొందగలిగిరి. నీవు కూడా శీఘ్రమే అటు పదమును బడయగలవు. సో ఇంతకు ముందు సంకర్షుని పాద పద్మాలను ఆశ్రయించడం వల్ల చివరికి శివుడు మొదలగు ఇతర దేవతలు కూడా ఆధ్యాత్మిక మహత్యాన్ని పొందగలిగారు, మహత్యాన్ని పొందగలిగారు. కాబట్టి నువ్వు కూడా శీఘ్రమే శివుడి స్థితికి చేరగలవు అని చెప్తున్నారు. ఓకే, శ్రీమద్ భాగవతం నందరి నారద అంగీరుల చిత్రకేతువులకు ఉపదేశము చేయటాను షష్టమ స్కందంలోని 15వ అధ్యాయములకు భక్తి వేదాంత సమాప్తం. 16వ అధ్యాయము చిత్రకేతువు సంకర్షణ భగవాను దర్శించుట. సో నారద ముని యొక్క ఉపదేశాలని అంగీకరించినటువంటి చిత్రకేతువు కలిగినటువంటి లాభం ఏమిటో మనం ఈ అధ్యాయంలో చూస్తాం. 16వ అధ్యాయం. రామారావు ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చిత్రకేతువు తన మృత పుత్రునితో సంభాషింపగలిగి అతని వలన జీవిత సత్యము ఎరుగుట ఈ అధ్యాయంలో తెలుపబడినది. చిత్రకేతువు శాంతించినంతటా నారద ముని అతనికి మంత్ర దీక్షను ఇచ్చాను. ఆ మంత్ర జపముతో అతడు సంకర్షణ భగవానుని పాద పద్మాశ్రయమును పొందగలిగాను. జీవుడు శాశ్వతుడు కనుక అతనికి జనన మరణములు లేవు. నా హంజతే హవ్యమానే కశరీరే కర్మఫలమును అనుసరించి అతడు పక్షులు, పశువులు, వృక్షములు, మానవులు, దేవతలు మున్నగు నానా రకములైన జీవజాతులలో జన్మించుతూ పలు దేహములలో కొట్టుమిట్టాడుచుండెను. ఏదో కొంత సమయం వరకు అతడు మిథ్యా సంబంధమున పుత్రులు లేదా తండ్రి దేహమును పొందుచుండెను. ఈ భౌతిక జగత్తులో బంధుమిత్రులతో లేదా శత్రువులతో మనకు గల సంబంధము ద్వైతపూర్ణమై ఉండి భ్రమ వలన మనకు సుఖ దుఃఖములను కలుగజేయును. నిజమునకు జీవుడు ఆత్మస్వరూపుడు. భగవద్ అంశ ఈ ద్వైత ప్రపంచములోని బంధములతో అతనికి ఎట్టి సంబంధము లేదు. కనుక తన మృతపుత్రుని కొరకై శోకింపవలదని చిత్రకేతునకు నారదముని ఉపదేశించను. తన మృతపుత్రుని ఉపదేశమును విన్నంతటా చిత్రకేతువు అతని భార్య ఈ భౌతిక జగత్తును అందరి సంబంధములు అన్నీను దుఃఖ కారణములే అని తెలుసుకోగలిగింది. కృతజ్యుతి తనయునికి విషమిచ్చిన రాణులు కూడా వీవుల సిగ్గు చెంది శిశుహత్య పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకుని వారు పుత్రప్రాప్తి వాంఛని విడిచిరి. పిమ్మట నారదముని చతుర్వ్యూహాత్మకుడగు నారాయణను స్తుతించి సృష్టి స్థితి లయకారకుడు మరియు ప్రకృతికి ప్రభువైన దేవదేవుని గురించి చిత్రకేతునకు బోధించాను. పిమ్మట అతడు బ్రహ్మలోకమునకు మరలిపోయాను. పరతత్వమును గూర్చిన ఈ ఉపదేశములు మహావిద్య అనబడును. నారదమునిచే ఉపదేశము నొందిన పిదప చిత్రకేతుడు మహావిద్యను జపించి ఒక వారం పిమ్మట కుమార చతుష్టయముతో పరివృత్తుడై ఉన్న సంరక్షక సంఘర్షణ భగవాను ఆంతరగలిగాను. నీలాంబ్రియగు అతడు సువర్ణమయ కిరీటమును ఆభరణమును కలిగి ఉండెను. అతడి ముఖము అతి ప్రసన్నముగా గురోచరించుతుండెను. సంఘర్షునికి వందనములను అర్పించిన చిత్రకేతువు స్తోత్రము చేయ ఆరంభించెను. అత్యంతరహితుడైన సంఘర్షణ భగవాను రోమకూపమునందు అనంత కోటి విశ్వములు నెలకొని ఉన్నవని చిత్రకేతువు స్తుతించెను. అతని నిత్యతత్వము భక్తులకు సువిదితమే. భగవదు పావనకు దేవతార్చనకు భేదం ఏమనగా భగవత్పాదకుడు కూడా శాశ్వతము
శాశ్వతుడగు ఉండగా దేవతల వలన పొందిన వరములు మాత్రము తాత్కాలికమై ఉన్నవి. భక్తుడు కానిదే ఎవ్వడునూ భగవంతుని అవగతము చేసుకొనగలడు. చిత్రకేతువు స్తోత్రము కావించిన పిమ్మట అనంత దేవుడు తనను గూర్చిన జ్ఞానమును అతనికి వివరించను. హరే కృష్ణ ప్రభుది. ఓకే, సో ఇందులో నారదుడు మరణించినటువంటి శిశువుని మళ్ళీ బ్రతికించడం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ ఆయన ఆ శరీరంలోకి వచ్చి తన తండ్రికి బోధ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక శిశువు, మరణించినటువంటి శిశువు మళ్ళీ జన్మించి మళ్ళీ ఆయన తన తండ్రికే బోధన చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక మిగిలినటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో చిత్రకేతువుకి, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అంతేకాకుండా మళ్ళీ మాకు పుత్రుడు కావాలి అనేటువంటి కోరిక నుంచి బయటపడిపోయారు. ఇంకా సృష్టి స్థితి లయాలకి కారకుడైనటువంటి చతుర్వ్యూహాత్మకుడైనటువంటి భగవంతుణ్ణి నారాయణుణ్ణి స్తుతించి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత చిత్రకేతువు నారదుడు ఇచ్చినటువంటి మంత్రం ద్వారా 7 రోజుల్లో భగవంతుని దర్శనం చేసుకోగలిగారు. ఆ భగవంతుడి యొక్క దర్శనం తర్వాత భగవంతుడి యొక్క వర్ణన అనేటువంటిది, ఆయన ఎలా చూశారు భగవంతుడిని అనేటువంటిది మళ్ళీ మనకి ఇందులో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. మొదటి శ్లోకం రామారావు ప్రభుజీ చదవండి. అతదేవ ఋషి రాజన్ సంపరేతం రూపాత్మజం. అతదేవ ఋషి రాజన్ సంపరేతం రూపాత్మజం. దర్శయిత్వేతి హోవాచ జ్ఞాతీనామను శోచతాం. దర్శయిత్వేతి హోవాచ జ్ఞాతీనామను శోచతాం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికను. పరీక్షన్ మహారాజా శోకతప్తులై ఉన్న బంధువుల ఎడులకు ఎదుటకు నారదముని తన యోగ బలముచ్చే మృతపుత్రుని రప్పించి ఇట్లు పలికెను. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి తెలిసారు బాదరాయణ రువాచ అంటే సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. సుఖదేవ గోస్వామి ఏమని చెప్తున్నారు అని అంటే, వీళ్ళందరూ ఇంత శోకతప్తులై ఉన్నారు కాబట్టి ఈ శోకతప్తులైనటువంటి వాళ్ళ యొక్క వాళ్ళకి ఉపదేశం చేయడం కోసము ఆయనకు ఉన్నటువంటి యోగ బలంతో మరణించినటువంటి శిశువుని జన్మింపజేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. నారదుడు సూర్యకుమారి మాతాజీ శ్రీ నారదవాచ రామకృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ నారద ఉవాచ జీవాత్మన్ పశ్య భద్రంతే. జీవాత్మన్ పశ్య భద్రంతే. మాతరం పితరం చతే. మాతరం పితరం చతే. సుహృదో బాంధవాస్తప్తా. సుహృదో బాంధవాస్తప్తా. శుచాత్వకృతయా భృశం. శుచాత్ శ్రీ నారద ముని పలికెను. ఓ జీవుడా, నీకు శుభమగు గాక. నీ తల్లిదండ్రులను ఒక మారు గాంచుము. నీవు మరణించినందున నీ బంధుమిత్రులు శోక విహువులై రాన్నారు. ఎవరి గురించి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? చనిపోయినటువంటి ఆ బాలుడు. అంటే అక్కడ శరీరంతో మాట్లాడలేదు, ఆ జీవుడితో మాట్లాడుతున్నారు. ఏ జీవుడైతే ఆ శరీరాన్ని వదిలిపెట్టారో ఆ జీవుడితో మాట్లాడుతున్నారు. నువ్వు ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేసావు, ఈ శరీరానికి సంబంధించినటువంటి ఎవరైతే బంధుమిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శోకిస్తున్నారు. వాళ్ళ తృప్తి కోసం నువ్వు ఇప్పుడు ఒక్కసారి ఆ తల్లిదండ్రుల్ని చూడు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ మూడవది సూర్యకుమారి మాతాజీ చదువుతారా. వరం సమావిశ్య శేషమాయుః సుహృద్రుతః. హరే కృష్ణ ప్రభుజీ. కలేవరం సమావిశ్య శేషమాయుః సుహృద్వత్తః. భుంక్షభోగాన్ పితృభుంక్షభోగాన్ పితృప్రత్తాన్ అధిష్ఠ నృపాసనం. భుంక్షభోగాన్ పితృప్రత్త అధితిష్ట నృపాసనం. హరే కృష్ణ. అకాల మరణం వలన నీ జీవితం ఇంకనూ మిగిలి ఉన్నది. కనుక నీ దేహమును తిరిగి ప్రవేశించి బంధుమిత్రులతో కలిపి మిగిలిన జీవితమును అనుభవింపు.
నీ తండ్రి వసగడి రాజ్య సింహాసనమును భోగములను స్వీకరింపు. థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ. అంటే నారదుడికి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ జన్మించి నువ్వు నీ తండ్రి నీ బంధుమిత్రులతోటి జీవితాన్ని గడుపు, నీ తండ్రి బంధుమిత్రుల ద్వారా నువ్వు పొందినటువంటి రాజ్యసింహాసనాన్ని భోగాన్ని కూడా స్వీకరించు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఆ జీవుడికి. ఇప్పుడు ఆ జీవుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రమ్య మాతాజీ. శ్రీకృష్ణ జన్మన్యమీ మహ్యం పితరో మాతరో భవన్. తస్మిన్ జన్మన్యమీ మహ్యం పితరో మాతరో భవన్. నారదముని యోగ బలముచే మృత శరీరమును కొలది సమయమునకై ప్రవేశించిన జీవాత్మ ఆ ముని వాక్కునకు బదులుగా ఇట్లు పలికెను. కర్మ ఫలానుసారం నేను ఒక దేహం నుండి ఇంకొక దేహమును మారుచు దేవ పశు వృక్ష నర యోనుల్లో సంచరించుచుందును. ఏ జన్మలో మీరు నాకు తల్లిదండ్రులు, నిజముగా ఎవ్వరు నాకు తల్లిదండ్రులు కారు, కనుక ఈ ఊరిని నేను ఎట్లు తల్లిదండ్రులుగా భావింపగలను. ఓకే, సో ఇప్పుడు జీవుడు మాట్లాడుతున్నాడు. జీవుడు మాట్లాడుతూ అంటున్నారు, నాకు ఒకళ్ళు కాదు తల్లిదండ్రులు ఉంది, ఒక జన్మలో లేరు తల్లిదండ్రులు, అనేక జన్మల్లో నాకు తల్లిదండ్రులు ఉన్నారు. నేను పశు జన్మనెత్తాను, వృక్ష జన్మనెత్తాను, దేవతల జన్మనెత్తాను, నర జన్మలోనే ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఏ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు మీరు? నా ఏ జన్మకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు? నాకెవరూ తల్లిదండ్రులు లేరు, వీళ్ళందరికీ నాకు ఎలాంటి సంబంధము లేదు అనేటువంటి విషయాన్ని జీవుడు చెప్తున్నారు. ఓకే, చదువు. భాష్యం. పంచభూతముల పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం చేతను మూడు సూక్ష్మతత్వములు మనస్సు బుద్ధి అహంకారం చేతను తయారైనటి యంత్రము వంటి దేహములో జీవుడు ప్రవేశించునని ఇచ్చట స్పష్టపడినది. భగవద్గీత అందు దృఢపరిచినట్లు ఉన్నత న్యూన ప్రకృతులు రెండు అంశములు కలవు. అవి రెండును భగవంతునికి చెందినవే. కర్మఫలానుసారం జీవుడు నానా రకములకు దేహంలోని బలవంతంగా నెట్టబడును. ప్రకృతి నియమానుసారం ఆ జీవుడు చిత్రకేతువు కృతిద్యుత్ దంపతులతో తయారు చేయబడిన దేహములో ప్రవేశించి రాజపుత్రుడు కావలసి ఉండను. కానీ నిజమునకు అతడు వారి పుత్రుడు కాడు, అతడు భగవంతుని సంతానమే. కానీ అతడు భగవద్ జగత్తును భోగింపగోరినందున నానాయోనిలో ప్రవేశించడి అవకాశం భగవంతుడు వసిగినాడు. తన్ని తండ్రుల నుండి తాను పొందినట్టి భౌతిక దేహంతో జీవునికి నిజమైన సంబంధం లేనేలేదు. అతడు భగవద్వంశ అయినప్పటికీ నానా దేహముల్లో పరిభ్రమించుటకు అనుమతింపబడినాడు. తల్లిదండ్రులచే తయారు చేయబడిన దేహమునకు ఆ నామమాత్ర తల్లిదండ్రుల వాస్తవానికి ఎటువంటి సంబంధము లేదు. కనుకనే చిత్రకేతువును అతని రాణి తన తల్లిదండ్రులుగా అంగీకరించుటకు జీవుడు నిర్మోహమాటముగా నిరాకరించను. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. సో ఏదైతే తల్లి తండ్రి అనేటువంటి బంధాన్ని మనము శాశ్వతమైనటువంటి బంధంగా వాళ్ళ మీద ఎక్కువగా పెంచుకుంటామో ఇదంతా కూడా వృధా. ఎందుకంటే ఎవరు ఎవరికి తల్లిదండ్రులు కాదు, అదంతా కూడా శరీరాల ద్వారా మనకు వచ్చినటువంటి రిలేషనే, ఆత్మ ద్వారా వచ్చినటువంటి రిలేషన్ కాదు. కాబట్టి నేను అనేక జన్మల్లో అనేక శరీరాలను తీసుకొని అనేక మంది తల్లిదండ్రులను ఆ శరీరాలతో పొందినప్పటికీ నాకెవరూ తల్లిదండ్రులు లేరు అని జీవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన యొక్క నిజమైనటువంటి తండ్రి ఎవరు అని అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే మనం అందరం కూడా ఆ భగవంతుని యొక్క అంశలం. అది శాశ్వతమైనటువంటి రిలేషన్. ఆ శాశ్వతమైనటువంటి రిలేషన్ కోసం మనం ఏదైనా చేయాలి, అంతేకాని ఈ తాత్కాలికమైనటువంటి రిలేషన్ కోసం ఏమి చేయకూడదు. దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం లేదు తల్లిదండ్రులుగా అంగీకరించడానికి. అందుకనే జీవుడు కూడా నిరాకరించేశారు. ఓకే, హైమౌతి మాతాజీ. బంధు జ్ఞాత్యరి మధ్యస్థం ఇత్రోధాసీనని ద్విషః. బంధు జ్ఞాత్యరి మధ్యస్థ మిత్రోదాసీన విద్విషః. సర్వయేవ హి సర్వేషాం భవంతి క్రమశోమితః. సర్వయేహి హి సర్వేషాం భవంతి క్రమశోమితః. నది వలె సాగుతూ జీవుని కొనిపోయేది ఈ భౌతిక జగత్తునందు జనులు కాలక్రమమున బంధువులు మిత్రులు శత్రువులు అగుచుందరు. వారు మధ్యస్థులుగా మధ్యవర్తులుగా ఒకరినొకరు పట్టించుకొనని వారుగా ఇంకనూ ఎన్నియో సంబంధములతో పనిచేయుచుందరు. ఇన్ని వ్యవహారములు జరుగుచున్నప్పటికీ ఎవ్వడునూ శాశ్వతమైన సంబంధమును కలిగి ఉండజాలడు. నదియందు సాగుచు జీవుని కొనిపోయడి ఈ భౌతిక జగత్తు నదిలాగా, ఇది నదిలాగా
ఒక నదీ ప్రవాహంలో ఏ విధంగా అయితే కొట్టుకుపోతున్నామో ఆ విధంగానే ఈ భౌతిక జీవితంలో కూడా మనం అందరం కూడా వెళ్తూ ఉన్నాము. ఈ కాలక్రమంలో మనకు వస్తున్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో, బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు, శత్రువులు, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్ళు మధ్యలో వస్తున్నారు, మధ్యలో పోతున్నారు, అంతే తప్ప శాశ్వతంగా ఎవరు ఉండరు. ఇలా అనేకమైనటువంటి సంబంధాలను మనం ఏర్పరచుకుంటూ ఉంటున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండవు అని జీవుడు మాట్లాడుతున్నాడు. చదువు భాష్యం. ఈ రోజు స్నేహితునిగా ఉన్నవాడు మర్నాడు శత్రువుగా తయారవుట ఈ భౌతిక జగత్తులో మన అనుభవంలోనిదే. మిత్రులు, శత్రువులు, ఇంటి వారు, బయటి వారు అనేది మన సంబంధములు వివిధ వ్యవహారముల వలన కలిగినవే అయి ఉన్నవి. చిత్రకేతువు తన మృతపుత్రునికై శోకించుచున్నాడు, కాని ఆ పరిస్థితిని అతడు వేరొక విధముగాను ఆలోచింపవచ్చును. అనగా గత జన్మమున ఈ జీవుడు నా శత్రువై ఉండవచ్చును, కనుకనే పుత్రునిగా ఉదయించి నాకు తీవ్రమగు దుఃఖమును శోకమును కలిగించుటకై అకాల మరణం చెందినాడు అని అతడు తలపవచ్చును. మృతపుత్రుని తన పాత శత్రువుగా భావించి ఆ శత్రు మరణమునకు శోకించుటకు బదులు హర్షింపవచ్చును కదా. భగవద్గీత 3.27 నందు ప్రకృతే క్రియమాణాని గుణే కర్మాన్ని సర్వసహ అని తెలుపబడినట్లు నిజమునకు సమస్తము గుణ సంపర్కం వలనే కలుగుచున్నది. కనుకనే సత్వగుణ స్థితుడైనందున నేడు మిత్రునిగా ఉన్నవాడు రజస్తమో గుణముల వలన మర్నాడు శత్రువు కావచ్చును. ఆ రీతి ప్రకృతి గుణములు పనిచేయుచుండగా మోహవశమున మనము ఇతరులను వివిధ పరిస్థితుల్లోని వ్యవహారములను బట్టి మిత్రులుగా, శత్రువులుగా, పుత్రులుగా లేదా తండ్రులుగా భావించుము. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ఓకే, ప్రభువారు చాలా గొప్పగా చెప్తున్నారు. సో మనకి ఈ బంధం అనేటువంటిది ఇప్పుడు మనకి పుత్రుడి బంధం లేకపోతే మిత్రుడు బంధం ఇవన్నీ కూడా శాశ్వతమైనది కాదు అని చెప్పడం కోసం ఎలా చెప్తున్నారు అని అంటే, మన కర్మలకి అనుగుణంగా మనకి శరీరాలు వస్తాయి, మన కర్మలకి అనుగుణంగా తల్లిదండ్రులు కూడా వస్తారు. అలానే ఎలా అంటే, పూర్వజన్మలో ఒకవేళ చిత్రకేతు మహారాజుకి ఈయన శత్రువేమో, ఇప్పుడు పుట్టిన పుత్రుడు, అందుకనే శత్రువు ఏం చేస్తాడు, ఎప్పుడైనా సరే తన శత్రువుని బాధ పెట్టాలని చూస్తాడు. ఇప్పుడు ఆ శత్రువే ఇప్పుడు నీకు పుట్టి పోవడం వలన నిన్ను బాధ పెడుతున్నాడు. అంటే ఒక శత్రుత్వం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆయన తీర్చుకోగలిగాడు. ఒకవేళ ఆయన నీ శత్రువు అనేటువంటి విషయం కనుక నువ్వు తెలుసుకోగలిగినట్లయితే పోయినందుకు బాధపడవు, పోయినందుకు సంతోషపడతావు. కాబట్టి ఇది సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి టైము అని చెప్తున్నారు. అంటే ఏ బంధము శాశ్వతం కాదు, వచ్చినవన్నీ కూడా కర్మానుగుణంగా వచ్చినటువంటి బంధాలే, ఉండే కొంత మధ్యలో వస్తాయి, మధ్యలో పోతాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనము ప్రకృతి ద్వారా పొందినటువంటిది ఏదైనా సరే మనము రజోగుణం తమోగుణంలో ఉండడం వలన అది శాశ్వతమైన దానిగా మనం భావిస్తున్నాము. కాబట్టి సత్వగుణ స్థితికి రావాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ సుజాత మాతాజీ, రాధారాణి మాతాజీ చదవండి. నెక్స్ట్ సుజాత. యథా వస్తూని పణ్యాణి హేమాధీని తతస్తతః. యథా వస్తూని పణ్యాణి హేమాధీని తతస్తతః. పర్యటంతి నరేష్వేనం నరేష్వేవం జీవో యోనిషు కర్తృషు. పర్యటంతి నర్వేష్వాం జీవో యోనిషు కర్తృషు. సువర్ణాది వస్తువులు క్రయ విక్రమం వల్ల నిరంతరం ఒక స్థలము నుండి వేరొక స్థలమునకు మారినట్లు జీవుడు కర్మఫలం వల్ల ఒక రకమైన తండ్రి తర్వాత ఇంకొక రకమైన తండ్రి చే వివిధ దేహములలో చేరుచు బ్రహ్మాండమంతయు పరిభ్రమించుచుండు. కరెన్సీ తోడు పోలుస్తున్నారు. డబ్బులు చూడండి, డబ్బులు మన దగ్గర ఉంటాయా, ఉండవు. మనం ఈ రోజు మన దగ్గర ఉంటాయి, మనం ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకళ్ళకి ఇస్తాం. ఎందుకు ఇస్తాము అంటే మనం ఏదైనా సరే కొనుక్కోవడం కోసం, విక్రయించడం కోసం. మన ఎవరైనా విక్రయించే వాళ్ళు ఏదైనా విక్రయిస్తే అది మనం తీసుకొని మనం డబ్బులు ఇస్తాం. మళ్ళీ ఆయన దగ్గర ఉంటాయా డబ్బులు అంటే అవి ఉండవు. ఆయన కూడా ఇంకేదైనా కొనుక్కున్నప్పుడు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. సో అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు, మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు, నగలు ఏవైతే ఉంటాయో, ఒకప్పుడు డబ్బు ఉండేది కాదు, అప్పుడు అన్ని కూడా బంగారు నాణాలే ఉండేవి. సో బంగారు నాణాలనే వాళ్ళు డబ్బులుగా చలామణి చేసుకునేవాళ్ళు. సో ఆ బంగారు నాణాలు ఏం చేస్తాయంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి సుఖాలని సంతోషాలని ఇస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఏ విధంగా అయితే అన్ని చేతులు ఎలా మారుతూ ఉంటాయో ఆ విధంగా ఈ జీవుడు కూడా అనేక జన్మల్లో అనేక తల్లిదండ్రులు పొందుతూ ఉద్దేశిస్తుంటారు అని చెప్తున్నారు.
సో ఈ విధంగా బ్రహ్మాండం కూడా పరిభ్రమిస్తూ ఉంటాం మనం. భాష్యం చిత్రకేతు యొక్క పుత్రుడు పూర్వజన్మమున అతని శత్రువేమని తీవ్రమగు దుఃఖమును కలిగించుటకే అతడి ఇప్పుడు పుత్రుడిగా ఉదయించిన వాడని ఇది వరకే వివరింపబడింది. పుత్రుని అకాల మరణము నిజముగా చిత్రకేతునకు తీవ్ర వేదనను కలిగించను. పుత్రుడు శత్రువే అయినచో రాజు ఎందులకై అతని ఎడ మితానురాగమును కలిగి ఉండెను అని ఎవరేని ప్రశ్నించు అవకాశము కలదు. ఒకని సంపద శత్రువు చేతిలో పడినప్పుడు అది శత్రువునకు నేస్తమగునని చెప్పుట దానికి సమాధానము కాగలదు. అంతటా ఆ శత్రువు దాన్ని తన ప్రయోజనములకై వాడుకొనగలడు. ఆ సొత్తును పూర్వం కలిగి ఉన్న యజమానికి హాని చేకూర్చుటకైనను దానిని అతడు ఉపయోగించగలడు. కనుకనే ధనము వీరికి గాని వారికి గాని చెందినదని చెప్పబడదు. ధనము ధనమే, పరిస్థితులను బట్టి అది శత్రువుగా లేదా మిత్రునిగా వాడబడుచున్నది. భగవద్గీత యందు వివరింపబడినట్లు ఏ తల్లి చేతనో తండ్రి చేతనో జీవునికి జన్మ కలగలేదు. జీవుడు నామమాత్రమగు తల్లిదండ్రులకు పూర్తిగా పరమైన వాడు. ప్రకృతి నియమం అనుసరించి అతడు బలవంతముగా తండ్రి వీర్యం ఆశ్రయించి తల్లి గర్భమున ప్రవేశపెట్టబడును. తండ్రిని ఎంచుకున్నట్లు అతనికి స్వాతంత్రము లేదు. ప్రకృతి హే క్రియమానానే క్రయ విక్రములకు గురి అయ్యేడి వస్తువుల వలె అతడు ప్రకృతి నియమములచే బలవంతముగా నానా విధములకు తండ్రులను స్వీకరించుచుండును. కనుక నామమాత్రమగు తండ్రి తనయుల సంబంధము ప్రకృతి ఏర్పాటు చేసినదే, దానికి అర్థమే లేదు. కనుక అది భ్రమ లేదా మాయ అనబడును. జీవుడు కొన్ని మార్లు జంతు రూపమున ఉన్నట్టు తల్లిదండ్రులు ఆశ్రయింపవచ్చును, మరి కొన్ని మార్లు మానవ రూపమున ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆశ్రయింపవచ్చును, ఒక మారు పక్షి జాతులలోని తల్లిదండ్రులు ఆశ్రయింపవచ్చును, మరొక మారు దేవత రూపమున గల తల్లిదండ్రులు ఆశ్రయింపవచ్చును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తి లత బీజ. ప్రకృతి నియమములచే జన్మ జన్మాంతరములు పీడింపబడుచు జీవుడు వివిధ లోకములలో నానా యోనులలో బ్రహ్మాండమంతయు పరిభ్రమించుచుండెను. అతడు అదృష్ట భాగుడైనతో తన జీవితమునే మార్చేడి భక్తునితో పరిచయము పొందును అంటారు. అతడు భగవద్ధామును కేగలడు. కనుకనే ఈ విషయం ఇట్లు చెప్పబడినది, జనమ జనమే సవే పీత మాత పాయ కృష్ణ గురు నహి మిలే భజ హరి ఏయి. జీవుడు నానా యోనుల్లో పరిభ్రమించుచు ప్రతిదాని అందును, అంటే అది మానవ జన్మ, జంతు జన్మ, వృక్ష జన్మ లేదా దేవత జన్మ ఏది అయినను కావచ్చు, తల్లిదండ్రులను పొందుచున్నాడు. అతి పెద్ద కష్టమైన కార్యము కాదు. ప్రామాణికుడు గురువును శ్రీకృష్ణుణ్ణే పొందగలిగితే అతి కష్టమైన విషయము. కనుక శ్రీకృష్ణుని ప్రతినిధి అగు ప్రామాణికుడు గురుదేవుని ఆశ్రయించడి అవకాశమును చేజిక్కునుటే మానవుని కర్తవ్యము. అంతట గురుదేవుడు అంటే ఆధ్యాత్మిక జనకుడు మార్గదర్శకత్వమున అతడు భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ. సో చిత్రకేతు యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ చిత్రకేతు యొక్క పుత్రుడు పూర్వజన్మలో శత్రువు, అందుకనే ఈ జన్మలో ఆయన ఆ శత్రుత్వానికి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు దీన్ని డబ్బుతో పోలుస్తున్నారు. ఇంతకుముందు కూడా మనకి తెలియచేశారు, ఆ జీవుడే తెలియచేస్తున్నాడు ఏమని అని అంటే, ఏ విధంగా అయితే డబ్బు ఒకరి చేతి నుంచి ఇంకొకరికి మారిపోతుందో ఆ విధంగానే తల్లిదండ్రులు కూడా అనేక జన్మల్లో అనేక మంది తల్లిదండ్రులు వస్తున్నారు పోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు అనంటే, ఆ శత్రువు లాంటిది డబ్బు అనేటువంటిది డబ్బే, కానీ అది శత్రువు చేతిలో ఉంటే అప్పుడు ఏమవుతుంది అనంటే, ఆ శత్రువు ద్వారా ఆ డబ్బు ద్వారా ఆ శత్రువు మనకి వ్యతిరేకంగా ఉపయోగిస్తాడు, మనకి మంచి జరగకుండా ఉపయోగిస్తాడు, మనకి హాని కలగడం కోసం ఉపయోగిస్తాడు. అదే డబ్బు ఒక మిత్రుడి చేతిలో ఉంటే ఆ మిత్రుడు ఆ డబ్బు వలన మనకి హాని కలగకుండా ఉపయోగిస్తాడు, లేకపోతే మనకి అన్ని రకాలుగా ఉపయోగపడేలాగా ఉపయోగిస్తాడు. సో ఈ విధంగా ఆ డబ్బు అనేటువంటిది ఎవరి చేతిలో పోతుంది అనేటువంటి దాని మీద ఆ డబ్బుకి మనకి ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది నిర్ణయించబడుతుంది. అదేవిధంగా జీవుడు కూడా అనేక శరీరాలని దాల్చి అనేక సంబంధాలని పొందుతూ ఉంటాడు. దాని అర్థము ఆ సంబంధాలని శాశ్వతమని కాదు, ఒక్కొక్కప్పుడు ఒక రకంగా, అంటే ఆ సంబంధము అనేటువంటిది ఒక్కొక్కసారి శత్రుత్వంగా ఒక్కొక్కసారి మిత్రత్వంగా అలా మారిపోతూ ఉంటుంది అనేటువంటి విషయం చెప్తాడు. కాబట్టి జీవుడు ఈ బ్రహ్మాండం మొత్తం తిరుగుతూ ఉంటాడు, అనేక యోనిల్లోకి తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ అదృష్టవంతుడు కాకపోతే అలా తిరుగుతూనే ఉంటాడు. ఒకవేళ జీవుడు అదృష్టవంతుడు అయ్యాడు అనుకోండి,
ఆ అదృష్టవంతుడైనటువంటి జీవుడికి మాత్రమే గురువు యొక్క కృప లభిస్తుంది. ఆ గురువు యొక్క కృపను పొందినటువంటి వాడు కృష్ణ భక్తిని పొందగలుగుతాడు, కృష్ణుడికి దగ్గర అవ్వగలుగుతాడు, భక్తులకి పరిచయం అవుతాడు, భక్తుల సాంగత్యంలోకి వస్తాడు. కాబట్టి ఈ బ్రహ్మాండం మొత్తం తిరుగుతూ ఉన్నటువంటి మనకి గురువు యొక్క కృప అనేటువంటిది లభించాలి మనకి, అప్పుడు ఈ తిరగడం అనేటువంటిది ఆపడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రామాణికమైనటువంటి గురువుని పొందడమే అతి కష్టమైనటువంటి విషయము. అలాంటి ప్రామాణికమైనటువంటి గురువుని పొందడం విషయంలో మనం మాత్రం అశ్రద్ధ చేయకూడదు. సో ప్రామాణికమైనటువంటి గురువు అని చెప్పుకొని తిరిగేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన జీవితాన్ని వృధా చేసుకునే విధంగా మనం గురువుని పొందకూడదు. మన జీవితాన్ని కృష్ణ భక్తులుగా చేయగలిగేటట్టు, మన జీవితాన్ని సార్థకత చేసుకునేటట్టు, కృష్ణుడికి దగ్గరకు తీసుకెళ్ళగలిగినటువంటి వాళ్ళని మనం గురువుగా, కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళని మనం గురువులుగా పొందడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సుజాత మాతాజీ. నిత్యస్యార్థస్య సంబంధో హనిత్యో దృశ్యతే నృషు. నిత్యస్యార్థస్య సంబంధో హనిత్యో దృశ్యతే నృషు. యావద్యస్య హి సంబంధో మమత్వం తావదేవ హి. యావద్యస్య హి సంబంధో మమత్వం తావదేహినిహి. కొందరు జీవులు మానవులుగా జన్మించరు, ఇంకొందరు పశువులుగా జన్మించరు. వారి వారి ఇరువురు జీవులే అయినప్పటికీ వారికి గల సంబంధము తాత్కాలికము. ఒక పశువు ఒకని ఆధీనమున కొంతకాలము ఉండి తిరిగి వేరొకరికి ఆధీనమునకు విడల వచ్చింది. అది అట్లు విడలినంత పూర్వ యజమాని దానిపై ఎటువంటి మమత్వమును కలిగి ఉండడు. ఆ పశువు తన ఆధీనమున ఉన్నంత వరకు నిక్కముగా అతడు దాని ఎడ అనురాగమును కలిగి ఉన్నను. అది అమ్ముడు పోయినంతనే ఆ అనురాగము కూడా నశించిపోవును. చదవమంటారా ప్రభు? ఏ శ్లోకమునందు వివరించబడినట్లు ఆత్మ ఒక దేహము నుండి వేరొక దోహమునకు మారునండి విషయంతో పాటు ప్రస్తుత జన్మ అందును జీవులకు జీవుల నడుమ సంబంధం తాత్కాలికమైనది. చిత్రకేతువు యొక్క తనయని పేరు హర్షశోకుడు. జీవుడు నిక్కముగా నిత్యుడే, కానీ అతడు తాత్కాలికమైన దేహముతో అనగా వస్త్రము వంటిది కప్పబడి ఉన్నందున నిత్యత్వము కలబడదు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం ఎవ్వరం హెరా. దేహధారి ఈ దేహమునందు బాల్యము నుండి యవనమునకు, యవనము నుండి ముసలితనమునకు ప్రయాణించను. పశువు తన యజమాని నుండి ఇంకొక యజమాని ఆధీనమునకు చనినట్లు చిత్రకేతుని తనయునిగా కొంతకాలము ఉన్నట్టి జీవుడు వేరొక దేహమునకు చనినంతనే అనురాగపూర్వకముగు బాంధవ్యము నశించిపోయెను. కడచిన శ్లోకమందలి ఉదాహరణం వలె ఏదేని వస్తువును తన చేతిలో ఉన్నంత వరకు మనిషి దాన్ని తనదిగా భావించును, కానీ అది చేయి మారినంతనే పరుల వస్తువుగా మారిపోవును. ఇక దానితో అతనికి ఎటువంటి సంబంధము కానీ మమత్వము కానీ ఉండదు. దాని కొరకు అతడు ఏమాత్రము శోకపడు. హరే కృష్ణ ప్రభుకి. హరే కృష్ణ. సో చాలా గొప్ప విషయాన్ని చెప్తున్నాడు ఈ జీవుడు. ఏ విధంగా అంటే కొన్ని కొన్ని జీవులు పశువులుగా జన్మిస్తారు, కొన్ని కొన్ని జీవులు మనుషులుగా జన్మిస్తారు. పశువులుగా జన్మించినప్పుడు ఆ పశువుని యజమాని కూడా ఒకడు ఉంటాడు. ఏ విధంగా అయితే మనిషిగా జన్మించినప్పుడు మనిషికి తండ్రి ఎలా ఉన్నాడో, ఆ తండ్రి ఆధ్వర్యంలో తండ్రితోటి బంధాన్ని ఎలా అయితే కలిగి ఉంటామో ఆ విధంగానే పశువుగా జన్మించినప్పుడు కూడా పశువుకి కూడా ఒక యజమాని అనేటువంటి వాడు ఉంటాడు. అయితే ఆ పశువుకి ఆ యజమానికి మధ్య ఉన్నటువంటి సంబంధము ఎలా ఉంటుందో అలానే ఒక పుత్రుడికి తండ్రికి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా. ఎందుకంటే ఆ యజమాని ఆ పశువుని తన ఆధ్వర్యంలో ఉంచుకున్నంత కాలము చాలా ప్రేమగా చూసుకుంటాడు. దానికి సమయానికి ఏం కావాలో అవన్నీ పెడతాడు. ఎప్పుడైతే ఆ పశువుని ఇంకొకరికి అమ్మేశాడు అనుకోండి, అప్పుడు దాని మీద ఉన్నటువంటి మమకారం కంటిన్యూ అవుతుందా? అమ్మేసిన తర్వాత ఇప్పుడు నా పశువు ఏం చేస్తుందో, తిన్నదో లేదో, ఇది తినే సమయం అయింది, ఇలాంటి ఆలోచనలు చేస్తాడా? ఒక ఆవునో లేకపోతే ఒక గేదెనో అమ్మేసిన తర్వాత ఆ గేదె మీద ఆవు మీద మనకి ఎలాంటి మమత్వం ఉంటుంది? ఏమీ ఉండదు. అదేవిధంగా ఒక పుత్రుడు ఒక తండ్రి మధ్య సంబంధం కూడా అలాంటిదే. అది జీవుడే, ఇది జీవుడే, రెండు జీవులకి మధ్య తేడా ఏం లేదు. ఉన్న తేడా అలా ఏమిటి అనంటే శరీరం మాత్రమే. అలాంటప్పుడు
ఇప్పుడు పుట్టినటువంటి పుత్రుడు చనిపోయినా కానీ ఆ పుత్రుడు చనిపోవటం వల్ల కూడా నీకు అలాంటి మమత్వం లేకుండానే ఉండాలి. ఏ విధంగా అయితే ఒక పశువుని కోల్పోయినటువంటి యజమాని ఏ విధంగా అయితే మమత్వాన్ని కంటిన్యూ చేయకుండా ఎలా అయితే ఉంటారో అదే విధంగా ఒక పుత్రుడు కోల్పోయినటువంటి తండ్రి కూడా ఉండాలి అని ఇక్కడ ఆ జీవుడే చెప్తున్నాడు. ఓకే నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. యోవం ఏవం యోని గతో జీవః స నిత్యో నిరహంకృత. ఏవం యోని గతో జీవః స నిత్యో నిరహంకృతః. యావద్యత్రోపలభ్యేత తావత్ స్వత్వం హి తస్య తత్. యావద్యత్రోపలభ్యేత తావత్ స్వత్వం హి తస్య తత్. సర్వర నస్వరమగు దేహ సంబంధము వలన ఒక జీవుడు ఇంకొక జీవునితో సంబంధమును కలిగి ఉన్నను, జీవుడు మాత్రము శాశ్వతుడు. నిజమునకు పుట్టి నశించినది దేహమే కాని జీవుడు కాడు. జీవుడు జన్మించినను గాని మరణించినను గాని ఎవరునూ అంగీకరింపరాదు. వాస్తవముగా జీవునికి నామమాత్ర తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధము లేదు. గత కర్మానుసారము ఒక తల్లిదండ్రుల జంటకు పుత్రునిగా జన్మించినప్పుడు వారసగిన దేహముతో అతడు సంబంధం కలిగి మిథ్యాపూర్వకముగా తనను వారి పుత్రునిగా భావించి అనురాగంతో వర్తించుకుందును. కానీ మరణానంతరము ఆ సంబంధము నశించిపోవును. పరిస్థితులలో మాకే అపాయింట్మెంట్ ఇవ్వట్ల వాళ్ళు హర్షమునకు శోకమునకు గురికారాదు. ప్రభుజీ భాష్యము చదవనండి. భాష్యముపై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదికి జయ. జీవుడు భౌతిక దేహము నందున్నప్పుడు తాను వాస్తవమునకు దేహము కానప్పటికీ విద్యాపూర్వకముగా అట్లు తలంచుచుండును. దేహముతోనూ తన నామమాత్రమగు తల్లిదండ్రులతోనూ అతని గల సంబంధము తాత్కాలికమైనది, మిథ్యాపూర్వకమైనది. జీవుని స్థితిని గూర్చిన జ్ఞానము కలుగునంత వరకు అటువంటి భ్రమ కొనసాగుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో నశ్వరమైనటువంటి దేహం అంటే నశించిపోయేటువంటి అశాశ్వతమైనటువంటి దేహం, లేదంటే శాశ్వతంగా ఉండనటువంటి దేహం. ఈ శాశ్వతం కానటువంటి దేహంలోకి వచ్చినటువంటి జీవుడికి దేహంతో ఒక సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఆ జీవుడికి ఇంకొక జీవుడితోటి ఏదైతే ఉందో అది కూడా శాశ్వతం కాదు. ఏ విధంగా అయితే జీవుడికి తను ఇప్పుడు ఏ శరీరంలో ఉన్నాడో ఆ శరీరము శాశ్వతం కాదు, అదేవిధంగా ఆ జీవుడు ఒక శరీరంలోకి వచ్చినప్పుడు ఆ శరీరము ఏ శరీరం ద్వారా అయితే వచ్చిందో ఆ శరీరం అంటే తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం ఏ విధంగా అయితే అశాశ్వతమైనటువంటి శరీరాన్ని వదిలేస్తున్నామో ఈ అశాశ్వతమైనటువంటి శరీరానికి జీవుడికి ఎలా అయితే సంబంధం లేదో అలానే ఈ ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడికి ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుడికి అంటే తల్లిదండ్రులకి పుత్రుడికి మధ్య సంబంధం కూడా అశాశ్వతమే, దానికి కూడా ఎలాంటి విలువ లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మనకి తండ్రి రుణము, తల్లి రుణము, లేకపోతే బంధుమిత్రుల రుణము, లేకపోతే దేవతల రుణము, ఋషుల రుణము, ఇలాంటివన్నీ రుణాలు అనేటువంటివి ఈ భౌతిక భావంలో వచ్చేటువంటి రుణాలు. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా లేమో అప్పుడు మనం ఈ రుణాలన్నీ తీర్చుకోవడం కోసం ధార్మిక కర్మలన్నీ చేయాలి. కానీ ఎప్పుడైతే మనము ఈ ఈ స్థితిని దాటిపోయి మనము ఈ భౌతిక భావాన్ని దాటిపోయి ఆత్మస్థితిలో ఉంటామో, ఎప్పుడైతే మనము భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోగలుగుతామో అప్పుడు భగవత్సేవ ఏదైతే ఉంటుందో ఆ భగవత్సేవ పరోధర్మం, అంటే ఈ ధర్మాలన్నిటికీ మించినటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని కనుక నువ్వు నిర్వర్తించినట్లయితే కనుక ఈ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయకపోయినా పర్వాలేదు అని మనకి శాస్త్రమే తెలియజేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఈ దేహంతో ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది శాశ్వతం కాదు అని ఇక్కడ మనకి తెలియజేస్తారు. నెక్స్ట్ గౌరీ మాతాజీ. ఏష నిత్యో అవ్యయ సూక్ష్మం. గౌరీ మాత చదువుతారా? మంగతాయర్ మాత చదవండి. మంగతాయర్ మాతాజీ, రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏష నిత్యో అవ్యయ సూక్ష్మం. ఏష నిత్యో వ్యయ సూక్ష్మం. ఏష సర్వాశ్రయ స్వద్రూక్. ఆత్మ మాయా గుణైర్విశ్వం ఆత్మానం సృజతే ప్రభు.
ఆత్మ మాయా గుణే విశ్వమాత్మానం సృజతే ప్రభువు. శ్రీపాద భావం. వాస్తవమునకు అత్యంతములు లేని కారణమున జీవుడు శాశ్వతుడు అనశ్వరుడై ఉన్నాడు. అతడు జన్మించడు మరణించడు అన్ని రకముల దేహమునందలి మూలతత్వం అతడే అయినను దేహకోవలోనికి అతనికి రాడు. జీవుడు ఎంతటి ఉదాత్తడు అనగా గుణరీత్యాతడు భగవంతుడితో సమానమై ఉన్నాడు. అయినను అనురూపుడైనందున అతడు మాయామోహితుడి అవకాశమే ఉన్నది. ఆ విధముగా తన వివిధ కోరికలను అనుసరించి అతను నానా రకముల దేహములను తయారు చేసుకున్నను. హరే కృష్ణ ప్రభుజీ. జీవుడి యొక్క లక్షణాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. జీవుడికి ఆది అంతము లేదు. అంటే మనం ఏదే ఏ విధంగా అయితే మన శరీరానికి ఫలానా రోజు పుట్టింది ఫలానా రోజు చనిపోయింది అనేటువంటిది ఎలా ఉంటుందో అలా జీవుడికి లేదు. జీవుడు ఫలానా టైంలో పుట్టాడు ఫలానా టైంలో మరణించాడు అనేటువంటి ఆది అంతాలు అనేటువంటివి జీవుడికి ఉండవు. ఎందుకంటే జీవుడు శాశ్వతుడు అనశ్వరుడు అయి ఉన్నాడు. ఆయన జన్మించడు మరణించడు అన్ని రకముల దేహముల అందరి మూలతత్వము ఆయనే. అంటే ఇప్పుడు జీవుడు లేకపోతే దేహాలు కూడా చైతన్యంలో ఉండవు. సో ఈ దేహాలకి ఉన్నటువంటి మూలతత్వం ఏదైతే ఉందో ఆ జీవుడే. కాకపోతే ఈ జీవుడికి శరీరానికి సంబంధం లేదు. ఈ జీవుడు కోవ శరీరాల కోవ ఒకటి కాదు. శరీరాల యొక్క కోవలోకి జీవుడు రాడు అనే గుణరీత్యా భగవంతుడితో సమానం. అంటే ఒక జీవుడికి భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా జీవుడికి ఉంటాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి కాకపోతే డిఫరెన్స్ అలా ఏమిటి అని అంటే భగవంతుడు మాయామోహితుడు కాడు, కానీ జీవుడు మాయామోహితుడు అవుతాడు. అనురూపము అనువంత మాత్రమే జీవుడు, కానీ భగవంతుడు విభువు అనేటువంటి విషయం మనకి. కాకపోతే ఈ జీవుడికి ఉన్నటువంటి వివిధ కోరికల కారణంగా అనేక దేహాలను మారుస్తూ ఉన్నాడు. సో కోరిక అనేటువంటిది మన దేహాలు మార్చడానికి మూలము అని. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం. ప్రభువాద భాష్యము. ఈ శ్లోకమునందు అచించ భేదభేద తత్వము ఒకే సమయమున ఏకత్వము భిన్నత్వము వర్ణింపబడినది. జీవుడు భగవంతుని వల్లే నిత్యుడు, కానీ భేదమేమనగా భగవానుడు మహోన్నతుడు. తనకు సమానమైన వారు గాని అధికులు గాని లేనివాడు, కానీ జీవుడు సూక్ష్మమైన వాడు. అతడు వెంట్రుకొనలో 10,000 వంతు పరిణామ కలవాడని శాస్త్రంలో వర్ణింపబడినది. ఇక దేవదేవుడు సర్వయాప్తి ఖండాంతరస్థ పరమాణుచ యాంతరస్థం. జీవుడు సూక్ష్మమైన వాడని అంగీకరించినచో మహోన్నతుడమైన వాడిని కూర్చుని విచారణ సహజముగానే అవసరమగును. ఆ మహోన్నతుడే భగవానుడు, జీవుడు మాత్రం సూక్ష్మమైన వాడు. మాయచే కప్పబడు జీవునికి ఇంకొక ప్రత్యేక లక్షణం ఆత్మ మాయా గుణేహ గుణేహ. భగవంతుని మాయచే అతడు కప్పబడును, నైజం కలవాడు. ఈ భౌతిక జగత్తును అందలి ఆ బద్ధ జీవునకు జీవుడే బాధ్యుడు గనక ప్రభు అని వర్ణింపబడినాడు. అనగా తాను కోరిన చోతుడు ఈ భౌతిక జగత్తుకు రాగలడు, లేనిచో భగవద్ధామనముకు మరలగలడు. అతడు ఈ భౌతిక జగత్తును భోగింప కోరినందునే ప్రకృతి ద్వారా భగవంతుడు అతనికి భౌతిక దేహము నొసగబడినాడు. ఈ విషయము శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత 18.61 నందు ఇట్లు పలికెను. ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంద్రారూఢాని మాయయ. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందరి విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రంపై ఆసీనైనట్లుగానున్న సర్వ జీవగతులను నిర్దేశించి ఉన్నాడు. జీవుడు కోరినట్లుగా ఈ భౌతిక జగమును భోగించుటకు భగవానుడు అవకాశం అసగినను. సమస్త కోరికలను త్యజించి తన నొక్కరినే శరణొచ్చి భగవద్ధామునకు మరలమని ఆ దేవదేవుడు తన కోరికను జీవులకు బాహాటంగా వెల్లడి చేయను. జీవుడు ఆత్మసూక్ష్మైన వాడు. జీవుడు దేహమునందే ఉన్నప్పటికీ లౌకిక శాస్త్రజ్ఞులకు అతను కనుగొనడం అసాధ్యమని జీవగోస్వామి సందర్భంగా వ్యాఖ్యానించేది. కానీ అతడు దేహమునందే ఉన్నాడని ప్రామాణికుల వలన తెలుసుకొని వచ్చును. దేహం అట్టి జీవునకు భిన్నమైనది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం. అభేద అభేదత. భేద అంటే డిఫరెంట్, అభేద అంటే
రెండు సేము అని చెప్పడం అన్నమాట. సో ఒకే సమయంలో అవి రెండు వేరు, అవి రెండు ఒకటే అని చెప్పేటువంటి తత్వం ఏదైతే ఉందో అది అచించ భేద అభేద తత్వం. ఈ భేద అభేద తత్వాన్ని మనకి చైతన్య మహాప్రభువులు తెలియజేశారు. ఈ భేద అభేద తత్వాన్ని తెలియచేయక ముందు ఎలా ఉండేది అని అంటే, మాయావాద సిద్ధాంతం ఏం చెప్తుంది అని అంటే, భగవంతుడు జీవుడు ఒకటే అనేటువంటి భావంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనకి అచించ భేద అభేద తత్వం మనకి తెలుస్తుందో అప్పుడు మనకు అర్థమవుతుంది, గుణరీత్యా భగవంతుడు జీవుడు ఒకటే కానీ పరిమాణరీత్యా కాదు. అన్ని విషయాలలోనూ భగవంతుడు జీవుడు ఒకటి కాదు, కొన్ని గుణాల రీత్యా మాత్రమే భగవంతుడు జీవుడు ఒకటి అనేటువంటి విషయం మనకి తెలియజేస్తుంది. కానీ అంత ఒకటే అయినా కానీ, అన్ని లక్షణాల అన్నిట్లోనూ భగవంతుడికి జీవుడికి ఒకటే ఉన్నా కానీ, ఆయన ఎందుకు మనం ఈ భౌతిక లోకంలోకి వస్తున్నాము అనంటే, ఈ భౌతిక లోకంలోకి రావడానికి కారణం మన కోరికలు, కోరికల కారణంగా మనం అనేక శరీరాలను తీసుకొని మన భౌతిక విషయంలో భోగించాలి అనేటువంటి ప్రక్రియలో ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనకి భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్పినట్లు, మనము ఈ భౌతిక శరీరము అనేటువంటి యంత్రం మీద కూర్చుని ఉన్నాము, ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారు అనంటే, ఇవన్నీ వదిలేసి భగవద్ధామానికి రావడం కోసం నన్ను శరణు వేడుకోండి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తారు. ఓకే ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, మళ్ళీ రేపు మిగిలింది చదువుకుందాం. 9 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 10వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చూద్దాం. ఇంకా జీవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, సో ఇంకా జీవుడు ఏం మాట్లాడుతాడు అనేటువంటిది ఇంకా మనం కొన్ని శ్లోకాల్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వంచాకల్పతరుభ్యశ్చ సింధుభ్య పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.